ధర్మారం మండలంలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు 837 మంది విద్యార్థుల హాజరు. లయన్స్ క్లబ్ ఎలెట్ ఆధ్వర్యంలో బెంచ్ల ఏర్పాటు, హాజరైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్. ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సహాయకులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిట్టూరు నిమ్మనపల్లిలో వరి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుని విజ్ఞప్తి. డిసెంబర్ 31 వరకు రైస్ మిల్లర్లు రైస్ను గోదాంకు తరలించాల్సి ఉంటుంది తహసీల్దార్ వెల్లడి.